హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోల్డ్ విశాల్ సుజాత్తో ఈరోజు చాలా స్పైసీగా టేస్టీగా చాలా థిక్గా ఉండే రాయలసీమ స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇది చూడడానికే కాదు తినడానికి చాలా చాలా బాగుంటుంది మరి కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా చేపలను అయితే శుభ్రంగా కడిగేసి ఉంచుకోండి నేనైతే వన్ కిలోకి చూపిస్తున్నాను తర్వాత చింతపండుని శుభ్రంగా కడిగేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నీళ్ళల్లో నానవేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి ఉంచి దానిలో కొద్దిగా ధనియాలని కొంచెం ఎక్కువ మోతాదులని తీసుకొని అంటే టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి ఇక చూపించిన పదార్థాలన్నీ కూడా మనము పచ్చి కరివేపాకు కొద్దిగా మిరియాలు అవన్నీ కూడా అంటే నేను అందాజగా వేస్తున్నాను మీరు చూసుకొని వేయండి హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది పచ్చి కరివేపాకు మీ ఇష్టము ఇవన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ ఏం వేయకుండా మనము కడాయిలో అలా సిమ్లోనే మంట ఉంచి బాగా రోస్ట్గా వేయించుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది జీలకర్ర మిరియాలు మెంతులు తర్వాత ఎండుమిర్చి పచ్చి కరివేపాకు ధనియాలు ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఇవ్వాలి తర్వాత తిరగబాత కోసము ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఉంచుకొని పచ్చి కరివేపాకుని రెడీగా ఉంచుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు టమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం సైజే తీసుకోవచ్చు వీటిని మిక్సీ వేయడానికి వీలుగా మనము పెద్దగా ముక్కలు చేసుకొని తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి కొద్దిగా అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా మిక్సీకి వేయడానికే మనము సన్నగా తరిగి ఉంచుకోవచ్చు వీటినన్నిటినీ కూడా మిక్సీకి వేసేసుకొని తర్వాత మనం ముందుగా వేయించే చల్లారనిచ్చాము కదా ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకే వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దానిలోనే ఈ ఉల్లి టమాటో అన్ని ముక్కల్ని కూడా వేసేసి బాగా మెత్తని పేస్ట్ లాగా చూపిస్తున్న విధంగా చేసుకున్నట్లయితే మనకు థిక్ గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ లాంటిది పెద్ద పాత్ర ఉంచేసి దానిలో ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసి రోస్ట్గా బాగా వేయించుకోవాలి అన్నీ ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దానిలో మనం ముందుగా చేసి ఉంచుకున్న పేస్ట్ని అంతా కూడా వేసేసి దానిలో మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత కొద్దిగా పసుపుని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి చాలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఈ మసాలా అంతా కూడా మంచి రంగు వచ్చిన తర్వాత అంటే ఆ ఎరుపు రంగు పోయి కొద్దిగా ఇలా బ్లాక్గా తిరిగిన తర్వాత అడుగంటనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది ఆయిల్ అంతా పక్కకు వస్తుంది ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి అంతవరకు వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ మనము కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి ఆ తరువాత దీనిలో మనం ముందుగానే రెడీగా ఉంచుకున్న చింతపండు రసాన్నంతా కూడా చెత్త అంతా తీసివేసి ఈ వాటర్నంతా కూడా ఈ గ్రేవీలో పోసుకొని కలుపుకుంటూ మనము ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి మసాలా అంతా కూడా ముందుగానే బాగా వేగి తర్వాత ఉడికింది కాబట్టి మనకి ఇప్పుడు పచ్చివాసన అలాంటిది ఏమి ఉండదు ఇక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవచ్చు అవసరం అనుకుంటే మూత ఉంచుకోవచ్చు విజిల్స్ ఏం రానక్కర్లేదు ఇలా మనం ఓపెన్గా ఉడికించుకుంటేనే ఈ పులుసుకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఈ పులుసు అంతా బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనము ఈ వాటర్ అంతా బాగా తీసేసిన ఈ చేప ముక్కలన్నింటినీ కూడా ఒకదాని వెంట ఒకటి నిదానంగా ఈ పులుసులోకి వేసుకొని అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా ఇప్పుడు దీనిలో చల్లుకోవాలి ఇప్పుడు వెంటనే గరిట తీసుకొని అంతా కూడా ఒకసారి కలియబెట్టాలి చేప ముక్కలు ఉడికిన తర్వాత మనము ఎక్కువగా కలపకూడదు వేసిన వెంటనే కలిపేసుకొని అలా వదిలేసి ఒక ఐదే ఐదు నిమిషాల పాటు ఉన్నట్లయితే మనకు ఇలాంటి రుచికరమైన చేపల పులుసు చాలా థిక్ గ్రేవీతో రెడీ అవుతుంది ఇది స్మెల్ చూడడానికే చాలా అదిరిపోతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది రైస్తో ఇడ్లీతో దోశతో అన్నిటితో బాగుంటుంది మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ